గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కొత్తరెడ్డిపాలెంలో చోటు చేసుకున్న బాలిక అనుమానాస్పద మృతిపై కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఇక హత్యకు గురైన బాలిక తల్లి, గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు మధ్య సన్నిహిత సంబంధమే బాలిక హత్యకు కారణం అన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నిందితుడు నాగరాజు కోసం 6 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెనాలి డీఎస్పీ రమేష్ తెలిపారు. నిందితుడు నాగరాజుకు సంబంధించి సరైన అడ్రస్ లేకపోవడంతో కొంచెం ఆలస్యం అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని గంటల్లోనే నిందితుడిని పట్టుకుని బాలిక మృతిపై పూర్తి స్థాయి వివరాలు వెల్లడిస్తామంటున్న డీఎస్పీ రమేష్తో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లా చెబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో చోటు చేసుకున్నటువంటి అమానుష 13 బాలిక అనుమానాస్పద మృతి పట్ల కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నిందితుడిని కూడా ఎట్టకేలకు ఈరోజు సాయంత్రం లోపు పట్టుకుంటామంటూ కూడా పోలీసులు అయితే మాత్రం చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కల్పిస్తూ ఉంది. బాలిక సంబంధించినటువంటి బంధువులు కూడా నిందితుడిని ఇప్పటివరకు కూడా పోలీసులు పట్టుకోలేకపోవడం కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బయట నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మరి ఈ యొక్క నిందితుడికి సంబంధించినటువంటి అంశంపై కూడా మనతో మాట్లాడేందుకు తెనాలి డీఎస్పీ రమేష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి, అసలు ఏంటి ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా దాదాపుగా 10 గంటలు గడుస్తూ ఉంది, ఇప్పటి వరకు నిందితుడిని పట్టుకోలేకపోయారంటూ కూడా బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? నమస్తే అండి, ఇది శైలజ కేసు సంబంధించినటువంటి ఇది ఎఫ్ఐఆర్ నిన్న ఈవినింగ్ 6:30 వాళ్ళు సబ్మిట్ చేస్తాం జరిగింది. ఇమీడియట్గా కూడా ఎఫ్ఐఆర్ 302 అండ్ SCST కేసు కింద కూడా కిడ్నాప్ కేసు కూడా మనం ఎఫ్ఐఆర్ వేస్తాం జరిగింది. ఇమీడియట్గా మా ఎస్పీ గారు డ్యూటీ సార్ ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ హెడెడ్ బై టీమ్స్ అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫామ్ చేస్తాం జరిగింది. అన్నీ కూడా వాళ్ళ టీమ్స్ ఇతన్ని నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో ఈ బాలిక శైలజ యొక్క మృతదేహం ఉంది. ఈ నాగరాజు కింద వీళ్ళ ఎవరైతే చనిపోయారో శైలజ వాళ్ళ మదర్ ఇద్దరు కూడా కో ఎంప్లాయీస్ స్పిన్నింగ్ మిల్లో వాళ్ళకున్న పరిచయం బట్టి ఈ పాప కూడా అతనితో ఎక్విడెన్స్ ఉంది. దాని మీద ఇతనే హత్య చేశాడని చెప్పేసి బంధువులు రిపోర్ట్ మీద మేము ఎఫ్ఐఆర్ వేసాం. అంటే ముఖ్యంగా ఇప్పుడు తల్లి పోలీసులు అదుపులోనే ఉందా? తల్లి పోలీసు వారిని ప్రశ్నించారు, అంతే, అదుపులో లేదు. అంటే ఏం సార్, అంటే నాగరాజు పూర్తి స్థాయిలో కూడా బాలికని హత్య చేసి పారిపోయి ఉంటాడని భావిస్తానని ఆ విధంగా ఎఫ్ఐఆర్ ఇస్తాం జరిగింది. వాళ్ళు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తారు. ఎన్ని గంటల్లో పట్టుకునేటువంటి అవకాశం? గంటలు అంటే అది చెప్పాను కదా, అతనికి అడ్రస్ ఏమీ లేని ఒక వ్యక్తి అతను, మరి దాని గురించి అని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి అతను ఫోన్ సంబంధించినటువంటి CDRs మిగతా కనెక్టెడ్ CDRs తర్వాత మిగతా అన్ని కూడా చేసి దాని మీద కూడా టెక్నికల్గా కూడా అతని యొక్క లొకేషన్ని ట్రేస్ చేసి త్వరలోనే అరెస్ట్ చేస్తాను. మొత్తానికి ఇది ఏదైతే ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఒక సంచలనం రేగిస్తున్నటువంటి ఒక బాలిక అనుమానాస్పద మృతికి సంబంధించి కూడా డీఎస్పీ రమేష్ అయితే మాతో కొన్ని సంచలన మాటలు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా గతంలో ఏదైతే గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజుకి, అదేవిధంగా బాలిక సంబంధించినటువంటి తల్లికి కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో గత 4 రోజులుగా కూడా వీరిద్దరి మధ్య కొంత ఘర్షణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బాలికను తీసుకొని వెళ్ళి హత్య చేసి ఉంటాడు అనేటువంటి కోణంలో కూడా ఇప్పటికీ విచారిస్తామని చెబుతా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా దాదాపుగా ఇప్పటికే 10 గంటలు కావస్తుంది కాబట్టి మరింత టెక్నాలజీతో అతన్ని, అంటే ప్రస్తుతం నాగరాజ్ అనేటువంటి వ్యక్తికి అడ్రస్ ప్రూఫ్ కూడా లేదు కాబట్టి అతన్ని కొంత పట్టుకోవడం కష్టమవుతుంది. అయినప్పటికీ కూడా ప్రత్యేక బృందాలతో అయితే మాత్రం గాలింపు చర్యలు చేపడతా ఉన్నాం. ఏదేమైనా కొన్ని గంటల్లోనే నిందితుడిని అయితే మాత్రం పట్టుకొని పూర్తి స్థాయి వివరాలు కూడా ఆ మీడియాకు వెల్లడిస్తామంటూ కూడా డీఎస్పీ మహేష్ అయితే మాత్రం స్పష్టం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా ఇంకా లోతుగా విచారిస్తే ఎలాంటి కోణాలు వెలుగులోకి వస్తాయనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఇది ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ పవన్ నాయుడు, 6TV గుంటూరు జిల్లా నుంచి.